నమస్కారం అండి, నా పేరు కళాన సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇటీవలే ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ జరిగింది ఇక్కడ మన హైకోర్టు తెలంగాణలో. ఏంటంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య భూ వివాదం జరిగింది. మంచ బొల్లారం అనే ప్రాంతంలో ముచ్చెన్రెడ్డి చంద్రారెడ్డి, ముచ్చెన్రెడ్డి ఫస్ట్ అన్న చంద్రారెడ్డి, తమ్ముడు ముచ్చెన్రెడ్డి, ఇద్దరు బ్రదర్స్ ఉంటున్నారు. వాళ్ళిద్దరికి తల్లిగారికి ఆస్తుంది 4 ఎకరాల భూమి. ఆవిడ ఉన్నంత కాలము వీళ్ళెవరు కూడా ప్రాపర్టీ జోలికి పోలే, ఎవరు ఇప్పుడు కూడా మాట్లాడలే. తల్లి మరణించిన తర్వాత చంద్రారెడ్డి అంటాడు వీళ్ళనామ అమ్మ నా పేరు మీద రాసింది అంటాడు. దాన్ని త్రోసిపుచ్చిన తమ్ముడు ముచ్చెన్రెడ్డి, కాదు కాదు ఆ భూమి నాకే అమ్మ రాసిచ్చింది, సగం భూమి నాకే రాసిచ్చిన వీ అంటాడు. ఏదైనప్పటి కూడా ముచ్చెన్రెడ్డి సివిల్ కోర్టులో దావా వేశాడు. సివిల్ కోర్టులో దావా వేస్తే చంద్రారెడ్డి వేసిన కేసు అక్కడ డిస్మిస్ అయింది సివిల్ కోర్టులో. అప్పుడు వెంటనే చంద్రారెడ్డి హైకోర్టులో అప్పీల్కి వెళ్ళాడు. అప్పీల్కి వెళ్తే అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత ఆ ఆర్గ్యుమెంట్స్ తెలుగులో ట్రాన్స్లేటర్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ హైకోర్టు తెలుగులో తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందర కూడా కొన్ని రాష్ట్రాల్లో, ఉదాహరణకి కేరళలో కూడా జడ్జిమెంట్ మలయాళంలో 44 పేజీలు ఇచ్చారంటే తీర్పు. అట్లాగే కర్ణాటక కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇలా ఇస్తుంటే కొంతమంది దీన్ని అభ్యంతరం చెప్పడం జరిగింది. ఇది ఏమైనప్పుడుగా ఎవరు ఎవరి భాషలో ఎవరి రాష్ట్రంలో వాళ్ళ భాషలో తీర్పులు చెప్పాలంటే దీనికి పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేయాలి. అకార్డింగ్ టు ఆర్టికల్ 348 ప్రకారముగా ఏదైనా సరే బిల్లో ఫస్ట్ పార్లమెంట్లో బిల్ పాస్ అవ్వాలి. పాస్ అయితేనే అప్పుడే వాళ్ళు కోర్టులో తీర్పులు ఇవ్వాలి వాళ్ళ భాషలో చెప్పుకోవచ్చు. దీని మీద సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసింది. ఎందుకంటే ఇంకా అది పార్లమెంట్ యాక్ట్ అవ్వలేదు కదా, పాస్ అవ్వలేదు కదా, అందుకని దాన్ని అలా తొక్కిపెట్టింది. ఈ భాష అది మటుకు తెలంగాణలో మటుకు వీళ్ళిద్దరి మధ్య జరిగిన పంచాయతీ తెలుగులో తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పుడు జస్టిస్ పివి నవీన్ రావు, ఆయన ఆధ్వర్యంలో, జస్టిస్ నవీన్ రావు గారి ఆధ్వర్యంలో తీర్పు తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడం, అనువాదం చేసి తెలుగులో తీర్పు ఇవ్వడం జరిగింది. సో చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు ప్రతి రాష్ట్రాల్లో ప్రతి హైకోర్టులలో ఇలా తెలుగులో ఎవరి భాషలో వాళ్ళు చెప్పుకోవాలని అనుకుంటున్న సందర్భంలో ఎవరో మరి హైకోర్టులో మటుకు దీని మీద ఒప్పుకోలేదు, తిరస్కరించింది. మరి చెప్పేది ఏంటంటే ఎవరైనా ఏ భాషలోనా చెప్పుకోవాలంటే వాళ్ళు ఫస్ట్ పార్లమెంట్లో బిల్ పాస్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ హైకోర్టు అనుకో, అక్కడ తెలంగాణ హైకోర్టు అయితే అక్కడ వాళ్ళు పార్లమెంట్లో బిల్లు ఓకే చేయాలి. ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ భాషలో తెలుగులో అయినా సరే ట్రాన్స్లేట్ చేసి అనువాదం తీర్పు చెప్పుకోవచ్చు అని చెప్పి అక్కడ బిల్ పాస్ అయితేనే ఇక్కడ తీర్పు కూడా అలాగే చెప్పుకోవచ్చు. బిల్ పైన పార్లమెంట్లో బిల్ పాస్ కాకపోతే ఇక చెప్పడానికి లేదు. సో ఇది ఫస్ట్ టైం మన తెలంగాణలో తెలుగులో ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన వివాదం, చంద్రారెడ్డి ముచ్చెన్రెడ్డి ల్యాండ్ డిస్ప్యూట్స్లో 4 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్, అది కూడా మదర్ ల్యాండ్, మదర్ది. ఆవిడ చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కొట్టుకోవటాలు, ఇద్దరు కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఈ కోర్టుకు వెళ్ళటాలో అన్నయ్య అయిన చంద్రారెడ్డి హైకోర్టులో అప్పీల్ చేయగా అది తెలుగులో తీర్పు రావడం జరిగింది. ముందు ముందర మరి దీని మీద భాషల్లో ఏ కోర్టు ఆ కోర్టులో భాషలో చెప్పుకోవాలంటే దీనికి మన పార్లమెంట్లోనే ఒక రకమైన చట్టం తీసుకొచ్చి బిల్ పాస్ అవ్వాలి. పాస్ అయితే అప్పుడు ఎవరి రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాషలో చెప్పుకోవచ్చు. నమస్కారం.